friends, welcome back to our channel. Ask, Vantalu and Lok. Hi Andy, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు నేను మీ ముందు తీసుకొచ్చింది జింజర్ రైస్. చూస్తున్నారు కదా టైటిల్? అవునండి, జింజర్ అనేది ఎంత ఉపయోగమో ఇప్పుడు మనందరికీ తెలిసింది కదా. ఆ రైస్ ఎలా చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని మీరు ఏదైతే చేసుకుంటారో ఆ గిన్నె పెట్టుకొని దీంట్లో చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. మీరు చాలా తక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఈ జింజర్ అనేది దగ్గు జలుబు వీటికి మనం సాల్ట్లో పెట్టి తినిపిస్తూ ఉంటాం కదా, మనం కూడా తింటూ ఉంటాం. పిల్లలు తినరు అలా ఇస్తే, చాలామంది పిల్లలు తినరు ఆల్మోస్ట్. వాళ్ళ కోసం అండి ఇది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటమనాలండి బాగా. ఆయిల్లో బాగా చిటపటమన్న తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ కరివేపాకు, కర్రీ లీవ్స్ అనేది వేసుకోవాలి. ఆ కర్రీ లీవ్స్ వేసి దాన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మనకి రోగ నిరోధక శక్తి అనేది చాలా అవసరం అని చెప్తున్నారు కదా. ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం, మన అందరికీ తెలుసు. ఆ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై అవ్వాలి, ఒక స్పూన్ మాత్రమేనండి. ఒక స్పూన్ వెల్లుల్లి, అవి ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ జింజర్ అండి, అల్లం చిన్న చిన్నగా మీకు సాధ్యమైనంత చిన్నగా చాప్ చేసుకొని అందులో వేసుకోండి. ఒక స్పూన్ వెల్లుల్లి, 3 స్పూన్స్ అల్లం, ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ రోగ నిరోధక శక్తి ఎందుకు మనలోకి వచ్చే ఆ వైరస్ అనేది ఫైట్ చేయడానికి, ఆ వైరస్ అనేది మనలోనికి ప్రవేశించినప్పుడు దాంతో ఫైట్ చేయడానికి మనలో ఇమ్యూనిటీ అనేది బాగా ఉండాలని డెవలప్ చేసుకోవాలని చెప్తున్నారు కదా, దానికోసమే కదండి ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా. అలా అని కరోనా ఏదో తగ్గిపోతుంది ఇవి తినడం వల్లనైతే నేను చెప్పనండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 కప్పు ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఫ్రై అవ్వాలి బాగా, ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రోగ నిరోధక శక్తి అనేది మాత్రం మన బాడీలో ఎప్పుడూ ఉండటం అవసరం అండి. ఈ కరోనా టైం అని కాదు, మనం ఎప్పుడూ కూడా ఈ పరిస్థితులను బట్టి ఇప్పుడు మనం తెలుసుకున్న దాన్ని బట్టి మనం పెంచుకోవాలి. ఫస్ట్ పసుపు వేసుకోండి, తర్వాత కారం వేసుకోండి, తర్వాత పెప్పర్ వేసుకోండి. కొంచెం స్పైసీగానే ఉంటుంది, అంటే మీరు తినే కారాన్ని బట్టి మీరు ఆ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోండి. ఆ 3 కూడా వేసుకుని ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఈలోపు మీరు అన్నాన్ని బాయిల్ చేసుకుని ప్రక్కన పెట్టుకోండి రైస్ని. నాకు సరిపడగా, నేను ఫ్రై చేసుకున్న దానికి సరిపడగా 3 కప్స్ అయితే నేను ప్రక్కన పెట్టుకున్నాను. మీరు కుక్ చేసుకునే దాన్ని బట్టి మీకు కావలసినంత క్వాంటిటీ మీరు పెట్టుకోండి. ఫ్రై అయిపోయింది కదండి బాగా. ఈ ఫ్రై అయిపోయిన దాంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ని అందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఆయిల్ ఫ్రై చేసుకున్నది మొత్తం మిక్స్ అవ్వాలండి. అదే మనం పులిహోర కలుపుతాం చూసారా, అలాగా మొత్తం కలిపేసండి. అసలు ఎక్కడ కూడా వైట్ రైస్ అనేది ఉండకుండా గరిటెతో బాగా కలిపేసండి. ఈ మనం ఈ రైస్ని వీక్లీ 1 తినడం చాలా మంచిదండి. ఎందుకంటే ఆ గొంతులో ఉండే గరగరలు, దగ్గు, జలుబు ఇలాంటివి రాకుండా ఉంటాయి. మనం తీసుకుంటూ ఉంటాము అల్లాన్ని, అల్లం టీ చేసుకుంటాము,
అల్లం రసం తాగుతాము, కషాయాలు తీసుకుంటాము. అయితే ఇవన్నీ మనం పెద్దవాళ్ళం బాగానే తీసుకుంటాం. మరి చిన్నపిల్లల పరిస్థితి ఏంటండి? చిన్నపిల్లలు తీసుకోవాలి కదా, ఇవన్నీ వాళ్ళు తీసుకోరు కదా. చాలామంది పిల్లలు అయితే తీసుకోరు నాకు తెలిసి, తీసుకుంటే వెళ్ళండి గుడ్. తీసుకోలేని పిల్లల కోసం అండి ఇది, వాళ్ళ కోసం నేను చేసి పెడుతున్నాను. అందులో సాల్ట్ వేసుకోండి, మీకు కావాలంటే ఫస్ట్లోనే వేసుకోండి, నేను లాస్ట్లో వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత నాకైతే, నేను తీసుకున్న రైస్కి నాకు హాఫ్ లెమన్ సరిపోతుందండి. కప్పు కాదు, సారీ, హాఫ్ లెమన్ సరిపోతుంది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఫుల్ లెమన్ అయితే ఫుల్ తీసుకోండి, లేకపోతే హాఫ్ లెమన్ తీసుకోండి సరిపోతుంది. ఆ లెమన్ని స్క్వీజ్ చేసేసి మొత్తం పిండేసి అంతా మళ్ళీ చక్కగా కలిపేసి అది మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి అలా ఒక 5 or 10 minutes ప్రక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ లెమన్ అంతా చక్కగా అబ్జర్వ్ చేసుకుని ఆ స్పైసెస్ అన్నీ దానికి రైస్కి యాడ్ అవుతాయన్నమాట. చాలా బాగుంటుందండి ఇది. అయింది కదా, నేను టేస్ట్ చూస్తాను. ఇది మనం వీక్లీ వన్స్ మనం పిల్లలకి అలవాటు చేసామంటే ఇది తినాలి అని వాళ్ళకి అలా అలవాటు చేసామంటే ఫస్ట్లో మారం చేసిన తర్వాత అమ్మో ఇది తినాలి అని వాళ్ళకి అలవాటు అయిపోతుందండి. బాగుందండి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా చేసుకోండి తప్పగా. ఒకవేళ పిల్లలు ఇంకా తినడని మారం చేస్తున్నారనుకోండి, ఈ రైస్తో మీరు ఏం చేస్తారంటే కర్డ్ని యాడ్ చేయండి. కర్డ్తో పెట్టండి, తప్పకుండా తింటారు. ఇంకా తినను అని అయితే వాళ్ళు అనరు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.